నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ నూతన మద్యం పాలసీపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాకాని మాట్లాడుతూ డిస్టలరీలన్నీ టీడీపీ నేతల ఆధ్వర్యంలోనే ఉన్నాయన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పబ్లిక్ గానే మద్యం వ్యాపారులను బెదిరిస్తున్నారని, చంద్రబాబు పరిపాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. కేవలం దోపిడీ కోసం నూతన మద్యం విధానాన్ని అమలు చేస్తున్నారన్నారు. కాబట్టి స్థలాలకు సంబంధించి గాని వేళలకు సంబంధించి గాని రేట్లకు సంబంధించి గాని మొత్తం ఎవడైతే ప్రైవేట్ పాలసీలో ఈ మద్యం దుకాణాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు పూర్తిగా వాళ్ళకి స్వేచ్ఛా స్వాతంత్రం ఇచ్చారు. ఈరోజు ఏ సరుకు ఏ షాపుకు వేయాలి, ఎంత వేయాలి, ఎందుకంటే ఈరోజు ఆయన చెప్తున్నాడు నేను 99 రూపాయలకే మద్యం ఇస్తానని చెప్పాడు. సంతోషమే, కానీ నువ్వు 99 రూపాయలకు ఇచ్చేటువంటి మద్యం ఈరోజు నువ్వు మాట్లాడే విధానం ఏ విధంగా ఉంది అంటే పేదవాడికి సంబంధించి వాడు తాగడానికి పనికిరానటువంటిది 99 రూపాయలకు ఇస్తాడు. వాడు తాగగలిగినటువంటిది పాపవాడికి భరించలేనటువంటి రేటు పెట్టి ఆ ఇల్లు ఆ కుటుంబంలో ఉండేటువంటి మొత్తం వాళ్ళకి ఆదాయం ఏదన్నా ఉంటే ఆదాయం మొత్తం నీకు దోచిపెట్టడానికి సరిపోతుంది తప్ప వాడు బాగుపడేది ఆ కుటుంబాలు బాగుపడేది ఉండదు. ఆ పరిస్థితికి ఈరోజు నువ్వు తీసుకొస్తున్నావు. కాబట్టి ఏ షాప్కి ఏం చెప్తున్నావు నువ్వు? డిస్టిలరీస్ ఇప్పుడే డిస్టిలరీస్ అన్ని నీ హయాంలో నీ చేతిలో ఉండేటువంటి 20 డిస్టిలరీస్ ఉంటాయి ఈ రాష్ట్రంలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్క డిస్టిలరీ కూడా మేము పర్మిషన్ ఇవ్వలే. 14 డిస్టిలరీస్ కి చంద్రబాబు నాయుడు పర్మిషన్ ఇచ్చాడు, అనుమతి ఇచ్చాడు. కాబట్టి వాళ్ళందరూ నీ చెప్పు చేతలో ఉండేటువంటి వాడు. నువ్వేం చెప్తున్నావు? నాకే వస్తే మొక్కుబడిగా 99 రూపాయల మద్యం తయారు చేయండి, నేను మాట చెప్పాను కాబట్టి కొద్దిగా అక్కడ పెట్టండి, అవి ఎట్ట తాగరు, అవి నాసిరకం, కాబట్టి మిగతా వాటికి రేట్లు పెంచుకోండి, ఆ రేట్లు పెంచినా వాళ్ళకి అంటకట్టండి, వాళ్ళ కుటుంబాలు సర్వనాశనం అయిపోయిన పర్లా మీరు లాపడండి, నేను లాపడతా. అంతే తప్ప ఒక విధానం తీసుకొచ్చేటప్పుడు ఆ విధానం వెనుక ఉన్నటువంటి కుట్ర, ఆ విధానం వెనుక ఉన్నటువంటి అవినీతి, ఆ విధానం వెనుక ఉన్నటువంటి దోపిడీ ఈరోజు చూస్తే అయ్యో ఇంత పెద్ద ఎత్తున ఇంత నీచంగా ఇంత అధ్వానంగా దోపిడీ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయన్న స్థాయిలో ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తయారు కావడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం. కాబట్టి ఒక పక్క చూస్తున్నాం, ఎక్కడన్నా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ బెదిరింపులు చూసామా? లేదా సోషల్ మీడియాలోనే లేదు నాకింత కమిషన్ ఇస్తేనే నా నియోజకవర్గంలో షాపులు పెట్టిస్తా లేకపోతే పెట్టని వాళ్ళం. ఎక్కడైనా ఈ రాష్ట్ర చరిత్రలో మద్యం షాప్ పెట్టాలంటే నాకింత కమిషన్ ఇస్తేనే నువ్వు మద్యం షాప్ పెడతావు, లేకపోతే నేను నిన్ను మద్యం షాపును పెట్టనివ్వను అని ఒక ఎమ్మెల్యే కూర్చొని బెదిరించేటువంటి పరిస్థితికి వచ్చిందంటేనే చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉందనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆర్థిక పరంగా నువ్వు తీసుకునేటువంటి విధానాల వల్ల ప్రభుత్వానికి ఆదాయం లేదు, ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. ఒక పక్క ప్రభుత్వ ఆదాయానికి గండి పడతా, ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి ఆ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి దాని మీద వచ్చినటువంటి ఆదాయం, ఇసుక మీద వచ్చినటువంటి ఆదాయం కానీ మద్యం మీద వచ్చినటువంటి ఆదాయం కానీ వీటిల్ని ప్రజలకు అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించాడు. నీలాగా రాష్ట్ర ఖజానాకి గెండి కొట్టి ప్రభుత్వ ఆదాయానికి లేకున్నా పర్వాలే ఉచిత ఇసుక పేరుతో మీరు దోచుకోండి అని చెప్పి ఏ విధంగా అయితే దోపిడీ విధానానికి తెరదీశాడో అదే విధంగా ఈరోజు మద్యం విషయంలో కూడా ఈ పాలసీ తీసుకురావడంలో కూడా నేను దోచుకుంటా, మీ స్థాయిలో మీరు ఏదన్నా ఉంటే ఆయన ఒక్కడే దోచుకుంటున్నాడు అనేటువంటి మాట లేకుండా మీ స్థాయిలో మీరు దోచుకోండి, గ్రామ స్థాయిలో బెల్ట్ షాపుల రూపంలో మనకున్నటువంటి నాయకులకి కార్యకర్తలకు కూడా ఏదన్నా ఉంటే మీరు దోచిపెట్టండి అని చెప్పి ఇప్పుడు ఆ విధానాలన్నింటినీ కూడా రూపకల్పన చేయడం జరిగింది. స్వర్ణ ఆషాఢం కలెక్షన్ సిఎంఆర్ జ్యువెలరీలో సవరకు 2000 రూపాయల వరకు భారీ తగ్గింపు. 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ ఛార్జీలు లేవు. వెండి వస్తువులపై తరుగు లేదు, మజూరీ లేదు. మీ ఇంట జరుగు శుభకార్యాలకు కావలసిన బంగారు ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ యాంటిక్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు లేటెస్ట్ కలెక్షన్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది. మీ సిఎంఆర్ జ్యువెలరీ ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్. మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొంది 916 బంగారు ఆభరణాలను మీ సొంతం చేసుకోండి, అది వాయిదా పద్ధతిలో చెల్లించి. సిఎంఆర్ జ్యువెలరీ, సిఎంఆర్ సెంటర్, ట్రంక్ రోడ్, నెల్లూర్, మాగుంట లేఅవుట్, నెల్లూర్ మరియు చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూర్.